మన వంటింట్లో వాడే దినుసులు మన ఆరోగ్యాన్ని కాపాడతాయన్న సంగతి మీకు తెలుసా? అందులో మన హెల్త్ కి గ్రేట్ గా సహాయపడేది మెంతులు. ఇది రుచికి చేదుగా ఉన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, అమృత సంజీవనలా ఉపయోగపడుతుంది. మెంతుల్ని తరచూ ఆహారంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు నొక్కి వక్కాణిస్తున్నారు. ఎందుకంటే మెంతుల్లో ఉండే ఔషధ గుణాలు అన్ని. మరి ఈ మెంతుల్లోని ప్రయోజనాలు ఏమిటి? ఈ మెంతుల వలన మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి? ఈ మెంతుల్ని ఎలా తీసుకోవాలి? మన రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చా? అలాగే ఏ వయసుల వారు ఈ మెంతుల్ని వాడుకోవచ్చు? గర్భిణీ స్త్రీలు తినొచ్చా లేదా? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో క్లిక్ కొట్టి ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు మన రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి. దాని ద్వారా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. అలాగే మెంతులు మన జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక డయాబెటిస్ తో బాధపడే వారు కొన్ని మెంతుల్ని పొడి చేసుకుని అందులో కొద్దిగా తేనె లేదా చక్కెర కలిపి తీసుకుంటే షుగర్ వ్యాధి తగ్గుముఖం పడుతుందట. ఇక అలాగే కప్పు మెంతుల్ని రాత్రివేళ నానబెట్టుకుని ఉదయాన్నే వాటిని శుభ్రం చేసి పేస్ట్ లా తయారు చేసుకుని ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని పాలలో కలిపి కొద్దిగా తేనె కలిపి తాగితే అల్సర్ వ్యాధి రాదట, ఉన్నా కూడా నయమవుతుందని చెప్తున్నారు. ఇక మెంతులకి కఫాన్ని, వాతాన్ని తగ్గించే గుణం కలిగి ఉంది. శరీరంలో ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ నిల్వలను మెంతులు నియంత్రిస్తాయి. ఇక అధిక బరువు ఉన్న వాళ్ళు గ్లాస్ మెంతులు నీరు తీసుకుంటే బరువు త్వరగా తగ్గుతారు. ఇక కొంతమంది నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. నడుము నొప్పిగా ఉన్నప్పుడు మెంతుల్ని నీటిలో మరిగించి ఆ నీటితో కాపడం పెట్టుకుంటే ఎంతటి నొప్పైనా ఇట్టే తగ్గిపోతుంది. నడుము నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది వెంటనే. మెంతుల్ని నీళ్లలో కలిపి పై పూతగా లేదా పట్టుగా వాడితే ఇన్ఫెక్షన్స్, చీము పొక్కులు వంటి సమస్యలు పూర్తిగా పోతాయి. ఇక గర్భిణిగా ఉన్న మహిళలు రోజు మెంతులతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే తల్లిపాలు వృద్ధి చెందుతాయి. పునరుత్పత్తి సమస్యల్లోనూ మెంతులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ మెంతుల్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మన ఆరోగ్యానికి తిరుగుండదు. మరింకెందుకు ఆలస్యం? మీరు కూడా తగు మోతాదులో మెంతుల్ని నానబెట్టి ఈ విధంగా గనక తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.